వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్ ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ నేను మీ సిరి సంతోష్ మన టెంప్టింగ్ బౌల్స్ లో ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవపిండి పులిహోర ఏ పండుగలకైనా శుభకార్యాలకైనా పులిహోర తప్పనిసరిగా చేస్తాం కదా సో పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి అన్ని రకాలు షేర్ చేస్తాను ఈ రోజు మనం చెప్పుకోబోయేది మాత్రం దేవాలయాల్లో ప్రసాదంగా ఇచ్చేటటువంటి ఆవ పులిహోర मन की దేవాలయాల్లో ఇచ్చే పులిహోర ఎంత బాగుంటుందో ఇప్పుడు నేను చెప్పబోయే పులిహోర కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ ఆవ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేదామా ఫస్ట్ కుక్కర్ లో 1 కప్పు బియ్యం కడిగి వేస్తున్నాను ఈ కప్పుతో 1 కప్పు బియ్యం వేసాను కాబట్టి ఇదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను मूत पेट्टी हाई फ्लेम मीद रेंडु विजिल्स रानिवंडी सरिपोतुंदी विजिल स्टीम अंता पोयिन तर्वाता राइस नी बेसिन बाउल लोकी तीसुकुंटुन्नानु नेक्स्ट ई राइस वेडिगा उन्नप्पुडे 1½ टीस्पून साल्ट 1/2 टीस्पून पसुपु 3 టీస్పూన్స్ వేరుశనగ నూనె కొద్దిగా కరివేపాకు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ లో 2 టీస్పూన్ల ఆవాలు 2 ఎండు మిరపకాయలు 1/2 టీస్పూన్ salt వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి ఈ పొడి ఒక 2 టీస్పూన్లు రైస్ లో వేస్తున్నాను ఈ ఆవపిండి మరి ఎక్కువైనా పులిహోరకి వగరు చేదు ఎక్కువ అవుతుంది సో ఆవపిండిని మాత్రం చూసి సరిపడా వేసుకోవాలి ఈ ఆవపిండి రైస్ కి చక్కగా పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక pan లో 3 టీస్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 3 టీస్పూన్స్ వేరుశనగ పప్పులు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఇవొక 80% వేగిన తర్వాత 3 టీస్పూన్ల జీడిపప్పుల్ని కూడా వేసి రెండు కలిపి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే pan లో 1 టీస్పూన్ ఆవాలు చిటికెడు మెంతి గింజలు 2 టీస్పూన్ల శనగపప్పు 2 టీస్పూన్ల మినపప్పు వేసి ఆవాలు చిటపటమని ఈ పప్పుల్ని కూడా కొద్దిగా వేగనివ్వండి పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 5 పచ్చి మిరపకాయలు చీలికలు చేసి వేసుకోండి నెక్స్ట్ 2 టీస్పూన్ల అల్లం తరుగు ఒక 4-5 ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు 1 టీస్పూన్ ఇంగువ వేసి మరో 2 నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు ఇందులో 1/4 కప్పు చిక్కటి చింతపండు రసం వేస్తున్నాను ఇది ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నుంచి తీసిన రసం నెక్స్ట్ 1/2 టీస్పూన్ పసుపు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి చింతపండు గుజ్జు దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మొత్తం రైస్ లో వేసేస్తున్నాను నెక్స్ట్ వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు జీడిపప్పుల్ని కూడా వేసి బాగా కలపండి ఇంతేనండి ఆవ పులిహోర రెడీ ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం సో ఈ దసరా శరన్ నవరాత్రుల్లో మీరు కూడా ఆ దేవదేవికి నైవేద్యంగా సమర్పించండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా టెంప్టింగ్ బౌల్స్ YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి టెంప్టింగ్ బౌల్స్ ని Facebook అండ్ Instagram లో కూడా ఫాలో అవుతూ ఉండండి మరో మంచి రెసిపీతో రేప్ మార్నింగ్ మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ హెల్తీ స్టే హెల్తీ